మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి యాక్టివా హెవీ వైబ్రేషన్ వస్తుంటే ఎక్కువగా బాగా ఎక్కువ వైబ్రేషన్ వస్తుంటే ఏం చేయాలనేది మీకు చూపిస్తాను క్లచ్ ఓపెన్ చేస్తున్నాను ఇది చూడండి కొంచెం స్పీడ్ మోడెట్ అనేది క్లచ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేశాక మీకు స్లోగా దానికి వివరించి చెప్తాను చాలా లెంతీగా ఉంటుంది ఈ వీడియో థర్టీ మినిట్స్ దాకా ఉంటుంది మొత్తం చూడండి యాక్టివా వైబ్రేషన్ వస్తే ఏం ప్రాబ్లం ఉన్నది అనేది మీకు అర్థమవుతుంది మొత్తం వీడియో చూస్తే మీకు వైబ్రేషన్ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ రాకుండా ఉంటుంది మొత్తం చూడండి ఏం చేయాలో ఇది ఓపెన్ చేస్తున్నాను చూడండి క్లచ్ చంబర్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఓపెన్ చేసిన తర్వాత మొత్తం అంతా క్లాత్ పెట్టుకుని మంచి క్లాత్తో ఆయిల్ లైన్ క్లాత్తో క్లీన్ చేసుకోవాలి రోలర్స్ చూడండి ఎలా ఉన్నాయి మనకి మొబైల్ డ్రైవ్ అది రోలర్స్ తీసండి చూడండి అరగలేదు ఏమీ బాగానే ఉన్నాయి ఒకవేళ అరిగితే మార్చుకోవాల్సి వస్తుంది మంచిగానే ఉన్నాయి అవి నడుస్తాయి అవి అంతకు నుంచేస్తున్నాం అవి ఈ క్లచ్ స్పాట్స్ ఏమి పాడవలేదు కానీ మంచిగానే ఉన్నాయి ఓన్లీ హెవీ వైబ్రేషన్ వస్తుందని చేస్తున్నాను ఈ వీడియో మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాం అది క్లచ్ అంతని హెవీ వైబ్రేషన్ కోసం మొత్తం ఎంత గ్రీజ్ పెట్టేశారు బయట వర్క్ షాప్లో గ్రీజ్ పెడతారు అలా గ్రీజ్ పెట్టకూడదు అది ట్రై క్లచ్ అది అలా గ్రీజ్ పెడతాం ఏమవుతుందంటే మొత్తం స్టార్టింగ్ అంతా రోలర్స్ రన్ అవుతూ ఉంటాయి ఆ రన్నింగ్లో గ్రీజ్ ఎక్కువ పెడితే ఇసిరేస్తుంది అది వచ్చి బెల్ట్ మీద పెడితే బెల్ట్ అనేది స్లిప్ అయిపోతుంది పెట్రోల్ వేసి మొత్తం క్లీన్ చేసేస్తున్నాను అది గ్రీజ్ ఎక్కువ ఉన్నది కదా క్లాత్ తుడుస్తుంటే రావట్లేదు అది పెట్రోల్ పెట్టి నీట్గా క్లీన్ చేసేస్తున్నాను రోలర్స్ కూడా బాగా ఎక్కువ పెట్టేశారు గ్రీజు అది డ్రై క్లచ్ అది అసలు గ్రీజ్ యూజ్ చేయకూడదు దానికి అని కూడా పెట్రోల్తో కడిగేశాను మొబైల్ డ్రైవ్ని ఎయిర్ కొడుతున్నాను ఎయిర్ కొట్టి నీట్గా క్లీన్ చేసుకుని దాన్ని మొబైల్ డ్రైవ్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి అది క్లాత్ మంచి క్లాతే వాడండి దీనికి ఆయిల్ క్లాత్ ఇవి వాడొద్దు మంచి క్లాత్ వాడేదానికి మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి బాగా ఎక్కువ గ్రీజ్ ఉన్నది అలా అంత గ్రీజ్ పెట్టకూడదు నేను ఎలా అప్లై చేస్తానో చూడండి ఒకవేళ గ్రీజ్ పెట్టేవాళ్ళు అయితే ఎలా చేయాలనేది నేను చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు నీట్గానే అసలు గ్రీజ్ యూజ్ చేయకూడదు అది డ్రై క్లచ్ అది దానికి అసలు గ్రీజ్ యూజ్ చేయొద్దు ఆయిల్ కూడా అంటుకోవద్దు అది చూడండి ఒకసారి అప్పుడు గ్రీజ్ తెచ్చుకుంటున్నాను గ్రీజ్ చూడండి లైట్గా ఏళ్ళకి రాసుకుని దానికి లైట్గా అంటే చాలా లైట్గా పెట్టుకోవాలి అది అసలు టచ్ అవి అవన్నట్టు ఉండాలి అది గ్రీజు మరీ ఎక్కువ పెట్టేయకూడదు చూడండి అసలు ఎక్కువ అవ్వద్దు మనకి రోలర్ కూడా చూడండి పింక్ సై పింక్ కలర్ ఉంది కదా అవన్నీ ఒక సైడ్కి వచ్చేటట్టు పెట్టుకోవాలి మనం రైట్ సైడ్కి చూడండి అలా మొత్తం అన్నీ కూడా ఒకటే లైన్లో లైన్ వైజ్గా పెట్టుకోవాలి అవి ఆరు రోలర్ను కూడా ప్రతీది అలాగే పెట్టుకోవాలి లైన్ వైజ్గానే పెట్టుకోవాలి ప్రతీదానికి లైట్ లైట్గానే రాయండి అసలు గ్రీజ్ యూజ్ చేయకూడదు యూజ్ వాళ్ళు అయితే నేను రాసినట్టు రాయండి చూడండి తగిలి తగిలినట్టే రాయాలి దానికి జీ మరీ ఎక్కువ వైబ్రేషన్ వచ్చే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో చాలా లెంత్గా ఉంటుంది అయినా చూడండి బాగా ఎక్కువ ప్రాబ్లం వస్తేనే ఇంతా క్లీన్ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవుతుంది వైబ్రేషన్ ప్రాబ్లం అనేది మాములుగా క్లచ్ క్లీనింగ్ అంటే మన ఛానల్లో ఇంతకుముందు చేసి ఉన్నది ఆ వీడియో చూడండి నార్మల్గా నార్మల్ వైబ్రేషన్కి అయితే అలా సరిపోతుంది ఇది హెవీ వైబ్రేషన్ వస్తున్నందుకే ఎంత నేను రాత్రి నేను హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి వీడియో కోసం అనేసి మొత్తం క్లీన్ చేసి చేశాను షోరూంలో యూపీసీలు కూడా మంచిగానే ఉన్నాయి క్లచ్ ఏం ప్రాబ్లం లేదు కానీ మొత్తం స్ట్రక్ అయిపోయి అట్లా అయింది యూపీస్లు కూడా మంచిగానే ఉన్నాయి అది సిట్టింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా చూడాలి రోలర్స్ బయటకు రాకుండా ప్లేట్ని గట్టిగా పట్టుకుని మొబైల్ డ్రైవ్ బుష్ ఉంది కదా బుష్ను కూడా బుష్ కూడా ఆరోగ్యందో లేదో చూసుకోవాలి ఇది మంచిగానే ఉంది పెట్టేస్తున్నాను దాంట్లో సిట్టింగ్ చేసేస్తున్నాను క్రాంక్కి ఇప్పుడు క్విక్ రాసెట్ వీల్ ఉంటుంది కదా ఆ సెల్ఫ్ వీల్ పెడుతున్నాను బెల్ట్ వస్తుంది సిటింగ్ చేసుకున్నాక మనకి బెల్ట్ బెల్ట్ కూడా డస్ట్ ఉంటుంది అది మామూలుగా ఆయిల్ లేని క్లాత్తో కానీ లేకపోతే ఎయిర్ ఎయిర్ మెషిన్ ఉంటే ఎయిర్ కానీ కొట్టాలి దాని మీద ఎయిర్ కొట్టుకుని దాని మీద ఎక్కించుకోవాలి బెల్ట్ ఎక్కించుకొని సెల్ఫ్ వీలు అది సెల్ఫీల్ని బెల్ట్ కరెక్ట్గా కూర్చోబెట్టుకుని సెల్ఫ్ వీల్ని ఎక్కించుకొని కిక్ క్రాసెట్ వీళ్ళు ఉంటుంది ఇప్పుడు అది ఫ్యాన్ అది ఎయిర్ కోసం అది ప్లస్ సైడ్ డస్ట్ ఏ లేకుండా చూసుకుంటుంది అది అవుట్ సైడ్కి వెళ్తానికి కింద హోల్ ఉంటుంది కిక్ చంబర్ ఉంటుంది కదా దానికి హోల్ ఉంటుంది దాంట్లో డస్ట్ ఏమైనా ఉంటే వెళ్ళిపోవడానికి అది లైవ్ పెడతారు ఇది కిక్ వీలు దాని మీద వాచర్ వస్తుంది ట్వంటీ టూ నొట్టు వస్తుంది నట్టు నట్టు పెట్టేసి వదిలేస్తున్నాను అలాగా తర్వాత టైట్ చేస్తాను కనపెట్టి మొత్తం ఫిట్టింగ్ అయ్యాక ఫుల్ టైట్ చేస్తాను అది నార్మల్గా పెట్టి వదిలేస్తున్నాను ట్వంటీ టూ నెంబర్ నట్ వస్తుంది నొట్టు ఫిట్ చేసుకోవాలి ఇది క్లచ్ అవడరు క్లచ్ బెల్ కూడా అంటారు క్లచ్ షూలు చూసారా క్లచ్ షూలు కూడా మరి డస్ట్ ఎక్కువ ఉన్నది అది కూడా మీకు మీకోసం ఓపెన్ చేసి చూపిస్తాను అది అది చేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ అసలు వైబ్రేషన్ అనేది రాదు మీ బండిలో యాక్టివా కోసమే మెయిన్ ఈ వీడియో చేస్తున్నాను యాక్టివాకి హెవీ వైబ్రేషన్ ఉంటుంది కదా ఆ వైబ్రేషన్ ఉండకుండా ఉండాలంటే ఇది చేయాలి ఇలా అవుట్ సైడ్ మెకానిక్లు అయితే మాములుగా క్లచ్ షూల్ని క్లీన్ చేస్తారు క్లచ్ రోలర్స్ ఉన్నాయి కదా రోలర్స్ని క్లీన్ చేస్తారు స్పెషల్ బిట్ ఇది బిట్టు పెట్టి ఓపెన్ చేస్తాను కనపెట్టి ఈ షోరూంలో ఉంటుంది బిట్టు అయితే శానంతో ఇవి కొట్టేస్తారు అలా కొట్టద్దు కనపెట్టి ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసేసాను చూడండి అది మామూలుగా అయితే ఓపెన్ చేసిన వెంటనే అయితే పైకి స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది తన్నుతుంది కానీ ఇది తన్నట్లు ఓపెన్ అవ్వట్లేదు అది టైట్గా జామ్ అయిపోయింది అది కరెక్ట్గా సిట్టింగ్ లేదు కొడుతుందని వస్తుందని వచ్చింది బయటికి మనకు స్ప్రింగు బుష్ చూసారు అది స్ప్రింగ్ మీద కాలర్ బుష్ అయితే ఉన్నది కాలర్ తీసుకోవాలి అది బయటికి కలర్ బయటికి రావట్లేదు తీస్తున్నాను ట్రై చేస్తున్నా కొంచెం టైట్ ఉంది మామూలుగా అయితే ఫ్రీగానే వస్తుంది టైట్ ఉంది తీసేసాను పక్కన పెట్టాను అన్నీ వీడియో తీసి చూపిస్తున్నాను మీకు అందుకుని మామూలుగా అయితే ఓపెన్ చేయకలేదు అది ఈ కలర్ కూడా ఇది కూడా చే తీ తీస్తాను స్క్రూడ్రైవర్తో మైనస్తో పెట్టుకని తీయాలి మైనస్ స్క్రూడ్రైవర్ అటు ఇటు తిడితే వస్తుంది లేదా చేత్తో లాగితే వచ్చేస్తుంది అది చేత్తో లాగుతున్నాము మైనస్తో కానీ లేకపోతే పైకి అనుకుని ఒకసారి చేత్తో లాగితే వచ్చేస్తుంది బయటకు వచ్చేస్తుంది చూసారా మొత్తం గ్రీజ్ అనేది ఎలా ఉన్నదో మొత్తం అందులో పాత గ్రీజ్ ఎలా అయిపోయిందో చూడండి ఓరింగ్ తీసేస్తున్నాను బయటికి దానికి రెండు ఓరింగ్లు వస్తాయి రెండు ఓరింగ్లు కూడా కట్ అవ్వకుండా చూసుకోవాలి అది కట్ అయినా కూడా మనకు ప్రాబ్లం వస్తుంది క్లచ్ సైడ్కి రెండు ఓరింగ్ తీస్తాను అదంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి ప్రాపర్గా నీట్గా ఉండాలి అది మనం క్లాత్ క్లచ్లో వాడుతున్నాం కదా ఇది డ్రై క్లచ్ కదా మనం వాడే క్లాత్ కంపల్సరీ ఆయిల్ లేకుండా చూసుకోవాలి దానికి గ్రీజ్ లీజ్ అని మంచి క్లాత్ పెట్టుకుని తుడుచుకోవాలి గ్రీజ్ ఉంటే ప్రాబ్లం వస్తుంది మూడు పిన్నలుస్తాయి పిన్నలు అన్న బుష్లుస్తాయి మూడు పిన్నల్ని బుష్ల్ని తీష్ చూపిస్తం చూడండి నొస్ ప్లేర్ తో బైటి తీసాను మూడు పిన్నల్నిని మూడు పిన్నల్ని కూడా బైటి తీసి బైటి తీశాలి చూడండి మొత్తం వేడి తీస్తానయన్నీ రెండోని దాంట్లో బాల్ బేరింగ్ నీడిల్ బేరింగ్ వస్తుంది అవి కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది బాల్ బేరింగ్ ఇవని గ్రీజ్ లేకపోతే కొంచెం గ్రీజ్ పెట్టుకోవాలి అట్లకి అది కనుక ఒకవేళ టైట్ తిరిగిందంటే మన క్లచ్ అనేది దానివల్ల కూడా ప్రాబ్లం వస్తుంది జరగ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాలర్ నీట్గా తుడుచుకోవాలి ఇది కూడా అని పాత గ్రీజ్ అంతా లేకుండా చూసుకోవాలి అదంతా నీట్గా క్లీన్ చేసుకొని దీనికి దానికి మళ్ళీ అసెంబ్లీ చేయాలి పిన్నులు ఉన్నాయి కదా మూడుని మూడు వాటిని నీట్గా క్లీన్ చేసుకుని బుష్ ఇవ్వని ఒకవేళ అది అరిగింది అనుకో బుష్లు కానీ ఆ పిన్ను కానీ అరిగితే కొత్తవి వేసుకోండి మూడు వస్తాయి ఒకవేళ అరిగితేనే సామాన్యంగా పోవయి ఒకవేళ పోతే కనుక వేసుకోండి మూడు పిన్నులు మూడు బుష్లు వస్తాయి బుష్లు ఇవ్వని సిట్టింగ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా సిట్టింగ్ చేయాలి అవి నీట్గా తుడుచుకోండి ఈ పాతవి మంచిగానే ఉన్నాయా అరగలేదు దీన్ని క్లచ్ నీట్గా తుడుచుకున్నది పాత గ్రీజ్ ఉంది కదా అదంతా గ్రీజ్ లేకుండా తుడుచుకోవాలి నీట్గా మంచిగా తుడుచుకోవాలి అది సార్ క్లాత్ పెట్టుకుని నీట్గా తుడుస్తున్నాను ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుందని వీడియో తీసి మరీ చాలా టైం పట్టింది నాకైతే ఈ వీడియో తీయడానికి ఎడిటింగ్కి చాలా టైం పట్టింది ఇది దీంట్లో ఒరిజినల్ వాయిస్ అంటే మొత్తం ఎయిటీన్ ప్లస్ ఏ ఉంటుంది అందుకని నేను మళ్ళీ ఆడియోని ఎడిట్ చేయవలసి వస్తుంది మళ్ళీ సిట్టింగ్ చేస్తాను చూడండి అది కరెక్ట్గా సిట్టింగ్ చేసుకున్నాక మనకు మూడు పిన్నులు అనేది క్లీన్ చేసుకుని పెట్టుకున్నాం కదా దాన్ని కొంచెం మూడు పిన్నులకి కొంచెం గ్రీజ్ రాసి దాంట్లో సెట్టింగ్ చేయాలి ఓరింగ్ కూర్చోబెడుతున్నాను ఓరింగ్ పాద్ద కదా అది కూర్చోబెట్టేసి కట్ అవ్వలేదు అనేసి అదే వేసేస్తున్నాను కట్ అవుతే కనుక ఒకవేళ కొత్తవి వేసుకోవాలి వాటిని పేవికి అయ్యేటి ఇయ్యి ఆల్టరేషన్ చేయొద్దు కొత్తవి దొరికితే రేటు తక్కువ అయ్యి వేసుకోవచ్చు అది కరెక్ట్గా హోల్డ్కి మ్యాచ్ చేసుకొని ఓరింగ్ పైది కిందది రెండు ఓరింగ్స్ కూడా మంచిగానే ఉన్నాయి ఆ ఓరింగ్స్ అన్నీ కరెక్ట్గా కూర్చోబెట్టుకుని తర్వాత దీ హోల్కి మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి అవి మ్యాచ్ అయ్యాక కొంచెం ఇట్లకి మసాలా పూసుకొని గ్రీజ్ అండి మసాలా అంటే ఏదో అనుకోగలరు కొంచెం గ్రీజ్ రాసుకోవాలి ఇట్లకి కొంచెం గ్రీజ్ పట్టించి బుషుల్ని కరెక్ట్గా హోల్కి మ్యాచ్కి పెట్టి మ్యాచింగ్గా పెట్టేట్టు పెట్టుకుని కరెక్ట్గా సిట్టింగ్ చేసుకోవాలి బయటకు రాకుండా బయటకు వచ్చిందంటే మళ్ళీ పైన కాలర్ లాంటిది ఎక్కదు అది మనకి సిట్టింగ్ అవ్వదు కరెక్ట్గా సిట్టింగ్ చేసుకోవాలి ఈ పిన్నెల్ని బుషల్ని పిన్నెల్ని ఈ బుల్ని చూడండి కరెక్ట్గా మ్యాచ్ చేసేసి కూర్చోబెడుతున్నాను హోల్స్కి మ్యాచ్ చేసి దీంట్లో కొంచెం గ్రీజ్ ఉండేటట్టే చూసుకోవాలి అక్కడ మట్టికి అది పైకి లోపలికి బయటికి లోపలికి బయటికి రన్ అవే ప్లేస్ అది అక్కడ గ్రీజ్ ఉండాలి కంపల్సరీని ఐరన్ కదా అది అంతని మెటల్ కదా మొత్తం మెటల్ ఏమవుతుంది అంటే రఫ్ అవుతుంది అది గ్రీజ్ కంపల్సరీ ఉండాలి అది లేకపోతే రఫ్ నాయిస్ ఆజ్ అనేది వస్తుంది అది కొంచెం గ్రీజ్ అక్కడ కొంచెం ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు క్లాత్ పెట్టుకుని బయటికి అవుట్ సైడ్ వచ్చింది లోపర్ సైడ్కు బెల్ట్ రన్ అవ్వే ప్లేసుల్లోనే గ్రీజు ఆయిల్ లాంటివి ఉండకూడదు నీట్గా పొడి క్లాత్ పెట్టుకుని తుడుచుకోవాలి ఆయిల్ లేని క్లాత్లు పెట్టుకుని ఈ కాలర్ పెద్దవి చిన్నది ఉంటుంది పెద్దది దీనికి వస్తుంది చిన్నదేమో స్ప్రింగ్ మీద పైన వస్తుంది పెద్దదేమో కింద వస్తుంది దీనికి కూడా కొంచెం గ్రీజ్ రాసుకొని కూర్చోబెట్టుకోవాలి ఇది కరెక్ట్గా కూర్చోపెట్టుకోవాలి చేత్తో లైట్గా అటు ఇటు తిప్పితే ఎక్కేస్తుంది కింద కరెక్ట్గా కూర్చోబెట్టుకుని ఒకసారి అది మూమెంట్ చూద్దాము చూసారా పైకి కిందకి అలా రన్ అవుతుంది మనకి క్లచ్ ఎక్సలేటర్ ఇచ్చినప్పుడు అలా అవుతుంది అది కూర్చోవాలి బేరింగ్ కూడా మంచిగానే ఉంది నీడిల్ బీరింగ్ బాల్ బేరింగ్ మంచిగానే ఉన్నాయి చేతులు నీట్గా తుడుచుకొని గ్రేజ్ అంటుకుంది కదా తుడుచుకున్నాను స్ప్రింగ్ని కూడా ఒకసారి నీట్గా తుడుచుకొని పైన చూసారా కాలర్ చిన్నది వస్తుంది అది కాలర్ బ్రష్ కింద పెద్దది ఉంటుంది పై చిన్నది ఉంటుంది స్ప్రింగ్ కరెక్ట్గా కూర్చోబెట్టుకోవాలి అవి టెంపర్ కూడా మంచిగానే ఉంది అది ఆ టెంపర్ తక్కువైనా కూడా మనకు పికప్ ఇది అనేది కరెక్ట్గా ఉండదు అది టెంపర్ ఉండాలి కరెక్ట్గానే ఈ క్లచ్ షూలు కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు చూడండి డస్ట్ ఎలా ఉందో మామూలుగా పైనుంచి ఇలా కొట్టేస్తాము నార్మల్ వైబ్రేషన్కి అయితే ఇది హెవీ వైబ్రేషన్ వెహికల్స్ కోసం చెప్తున్నాను కాబట్టి ఇదంతా ఎలా ఓపెన్ చేసుకుని చూపించాలో మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎయిర్ కొట్టేసిన తర్వాత చూపిస్తాను మొత్తం వైబ్రేషన్ హెవీగా వస్తుంది అందుకనే ఇది కొంచెం పక్కకి పెడుతున్నాను అది లాక్లు ఓపెన్ చేయాలి మూడు లాక్లు వస్తాయి మూడు లాక్లో మైనస్ స్క్రూ డ్రైవర్తో కానీ లాక్ ప్లేయర్ కానీ నోస్ ప్లేయర్తో కానీ బయటికి లాగితే వచ్చేస్తాయి మైనస్ స్క్రూ డ్రైవర్తో తీసేస్తాను మూడు లాక్లో చూడండి మూడు లాక్స్ కూడా ఓపెన్ చేసుకుని ఆ ప్లేట్ని తీయాలి ఆ ప్లేట్ని మూడు సైడ్లు కూడా లాక్ లెట్ సైడ్ ఉన్నాయి మూడు సైడ్లు కూడా మైనస్ స్క్రూ డ్రైవర్తో పైకి సైడ్కి లాగితే లైట్ లైట్ కానీ మూడు సైడ్లు కూడా లాగాలి లాగితే వచ్చేస్తుంది అది ప్లేటు మూడు సైడ్లు కూడా పైకి అనేసి లాగేసి పెట్టాలి చూడండి కొంచెం టైట్గా ఆ ప్లేటు ఓపెన్ చేసుకునేటప్పుడు స్లోగా డ్రైవర్ చూసుకోవాలి మంచిగా పెట్టుకోవాలి లేదంటే చేతిలో దిగిపోతుంది అది కరెక్ట్గా పెట్టుకొని డ్రైవర్ని వదలకుండా మంచిగా నీట్గా పెట్టుకొని నీట్గా తీయాలి అది శ్రద్ధతో తీయాలి అవి చేతుల్లో దూరిపోతాయి లేకపోతే రేట్ వచ్చేసింది మనకి బయటికి తీసేస్తున్నాను లోపల మూడు స్ప్రింగులు ఉంటాయి స్ప్రింగులు కూడా మైన డ్రైవర్తో లాక్ పిల్లర్తో దేనితోనే తీసుకోవచ్చు మనం సాగడ తీసేయకూడదు అది సింపుల్గా ఇలా లాక్ పై కంటే వచ్చేస్తుంది అది మూడు స్ప్రింగ్లు కూడా తీసుకోవాలి అది మూడు స్ప్రింగులు తీసుకుని పక్కకి పెట్టేసుకోవాలి మూడుని స్ప్రింగులు మూడు పక్క కట్టేసాను చూడండి ఎంత హార్డ్ ఉన్నదో చూడండి అది అసలు అలా ఉండకూడదు చాలా ఫ్రీగా ఉండాలి చాలా హార్డ్ ఉంది అది మూమెంటు ఇది ఫ్రీగా ఉన్నది అలా ఉండాలి మామూలుగా అన్నిని ఒకటి హార్డ్ ఇగో రెండు హార్డ్ ఉన్నాయి ఒకటే ఫ్రీగా ఉంది మామూలుగా ఎలా అంటే స్ప్రిన్ ఉంటుంది కదా మనకి స్ప్రిన్ చక్రం అలా తిరగాలి అది కానీ అలా తిరగట్లేదు మనకి అందుకని బయటికి తీసేసి ఒకసారి చూడండి ఏం చేస్తున్నాను మొత్తం మూడు కూడా బయటికి తీసేయాలి కొంచెం టైట్గానే ఉంటాయి ప్లాస్టిక్ హ్యామర్తో కానీ మొత్తం దానికి గట్టిగా దెబ్బ తగలకుండా ఓపెన్ చేయాలి అసలు దానికి దెబ్బ తగలొద్దు గట్టిగా కొట్టకూడదు అది స్మూత్గా తీసుకోవాలి తీసుకునేటప్పుడు అవి హెవీగా ఇవన్నీ శుద్ధిత అయ్యి కొట్టేయకూడదు అది చూసారా చాలా టైట్ ఉన్నాయి వైబ్రేషన్ అవి టైట్ ఉంటే మనకి క్లచ్లో మనకి రన్నింగ్లో అవి పైకి కిందకి మనం యాక్సిలేటర్ ఇవి ఇచ్చినప్పుడు అది మూమెంట్ అవుతుంది క్లష్షోలు అది కరెక్ట్గా లేదంటే మనకి వైబ్రేషన్ అనేది వస్తుంది మనకి జర్కింగ్ లాంటిది అక్కడే వస్తుంది అది క్లచ్ జర్కింగ్ అవి ఫ్రీ లేనప్పుడే మనకు జర్కింగ్ అనేది వెహికల్ హెవీగా వస్తుంది సరే చాలా టైట్ ఉన్నాయి బయటికి సింపుల్గా వస్తాయి అయితే అవుతాయి చాలా టైట్ ఉన్నాయి అవి తీసుకున్నాక చూడండి ఒకసారి ఆ ప్లేట్ నీట్గా క్లీన్ చేసుకొని రబ్బర్స్ ఉంటాయి మూడుని మూడు రబ్బర్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి ఒకవేళ అరిగితే ఇవి కూడా రేట్ తక్కువే ఉంటాయి వేసేసుకొచ్చా మూడు రబ్బర్లోని ఇవన్నీ క్లచ్ పార్ట్స్ అన్నీ మంచిగానే ఉన్నాయి మూడు రబ్బర్లు చూడండి మంచిగానే ఉన్నాయి పార్ట్స్ అన్నీ మంచిగా ఉన్నాయి కానీ హెవీ వైబ్రేషన్ వస్తుంది చూడండి అయినా ఏం చేస్తాం మనం క్లీన్ చేసి పెడితే అసలు వైబ్రేషన్ ఉండదు దానికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి లైట్ కానీ ఎక్కువ అవ్వద్దు ఎక్కువ అవుతాయి మళ్ళీ క్లచ్ షోలోకి వెళ్తుంది క్లచ్ షూల్లోకి వెళ్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది మనకి స్లిప్ అయిపోతుంది క్లచ్ అనేది కరెక్ట్గా ఒకటర్ నెయ్యి పట్టుకోవు క్లచ్ షూల్ మీదకి వెళ్ళకూడదు ఆయలు చూసారు లైట్గానే పోల్స్ కింద ఉన్నాయి కదా అట్లకి మూడు ఆలకి కూడా లైట్ లైట్గానే పెట్టుకోవాలి ఆయిల్ లైట్ లైట్గా పెట్టుకుని క్లచ్ షూల్ని సిట్టింగ్ చేయాలి సిట్టింగ్ చేశాక చూడండి స్ప్రిన్ చక్రం ఎలా తిరుగుతుందో అలాగా ఫ్రీగా ఉంటుంది మూమెంటు మూమెంట్ అనేది ఫ్రీగా ఉంటుంది చూడండి ఇప్పుడు కూర్చోబెడుతున్నాను అట్లనే ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుని కూర్చోబెడుతున్నాను దానికి స్మూత్ పేపర్ ఉంటే స్మూత్ పేపర్ కూడా కొట్టుకోవచ్చు ఇంకా స్మూత్గా ఉంటుంది అది ఫ్రీగా తిరుగుతుంది ఆయిల్ ఎట్టం కదా మనం ఇప్పుడు ఒకసారి తీసి మళ్ళీ పెడితే ఫ్రీ అయిపోతుంది అది చూడండి ఎలా ఉంది ఇప్పుడు మూమెంట్ ఇందాక దానికి ఇప్పుడు దానికి అసలు మూమెంట్ చూడండి ఎలా ఉన్నాయో చూస్తేనే తెలుస్తుంది ఎలా తిరుగుతుందో చూడండి అది వాటిలో రబ్బర్లో కరెక్ట్గా సెట్టింగ్ చేసేసుకొని తర్వాత మూడు స్ప్రింగ్లు కూడా జాగ్రత్తగా ఎక్కి ఎక్కించుకోవాలి అవి అవి మైనస్ స్క్రూ డ్రైవర్తో కానీ లాక్ ప్లేయర్తో కానీ నోస్ స్పిలేర్తో కానీ లేకపోతే స్ప్రింగ్తో టూల్ ఉంటుందా టూల్తో కానీ ఎక్కించుకోవచ్చు మూడు స్ప్రింగులని కూడా చూడండి లాక్ ప్లేయర్తో అయితే ఈజీగా ఎక్కేస్తుంది అలా సైడ్ కానీ జస్ట్ లాగితే వచ్చేస్తుంది అది మూడు స్ప్రింగ్లు కూడా సెట్టింగ్ చేస్తాము సెట్టింగ్ చేసేసాక ఒకసారి ఆయిల్ కొంచెం పక్కన ఉన్నది ఇవి తుడిసేసుకోవాలి తుడిసేసుకొని దాని మీద ప్లేట్ తీసాం కదా ఇందాక టైట్గా వచ్చింది కదా ఆ ప్లేట్ని కరెక్ట్గా పెట్టి ప్లాస్టిక్ ఐమర్తో కొట్టి లాక్లు వేయాలి ఎక్కడైతే లాక్ ఎక్కలేదో అక్కడ ప్లాస్టిక్ ఐమర్తో కొట్టి ఎక్కించుకోవాలి చూడండి క్లష్షూలు ఎలా ఉన్నాయో మనకి క్లస్ తర్వాత పేపర్ కొడతాను మొత్తం అంతా ఎక్కించేటప్పుడు ముందు కొడతాను ఎక్కించే ముందు పేపర్ అనేది కొడుతా కొడతాము తర్వాత ఈ ప్లేట్ పెట్టేసుకుని చూడండి అది కొంచెం లాకలు టైట్గానే ఎక్కుతాయి ప్లాస్టిక్ అవి మరితో కొట్టుకోవాలి అది ప్లాస్టిక్ హ్యామర్తో కానీ బిట్టు ఉంటుంది కదా టెన్ నెంబర్ బిట్టు అట్లా ఆ బిట్లతో కొడితే సుచ్చట్టుకుని ఎక్కేస్తుంది ప్లేట్ కొంచెం టైటే ఉంటుంది అది ప్లాస్టిక్ వ్యామర్తో కొడుతున్నాము లాకులు ఎక్కడిని చూడటం ప్రతి చోటన కొట్టి లాక్ ఎక్కిస్తే ఈజీగా ఎక్కేస్తుంది అది కరెక్ట్గా సిట్టింగ్ అవుతుంది ప్లేట్ అనేది అలా కొట్టుకోవాలి కొట్టేసుకొని లాకులు ఎక్కించుకోవాలి మూడు లాక్లు కూడా కటింప్లర్తో కన్నా ఏ విధంగా ఎక్కించుకోవాలి అది లాక్ అనేది కరెక్ట్గా కూర్చోవడం కావాలి మనకి కటింపులర్తో ఎక్కించారు కటింగ్ కటింప్లర్తో నోస్ ప్లేర్తో ఈజీగా ఎక్కేస్తుంది ఎక్కని చూడడం మళ్ళీ కొట్టి మళ్ళీ లాక్ కట్టాలి చూడండి ఇది కూడా కరెక్ట్గా సిట్టింగ్ అవ్వలేదు అది మళ్ళీ ఒకసారి కొట్టుకొని లాక్ది అది గ్యాప్ వస్తుంది కదా గ్యాప్ వచ్చేదాకా కొట్టుకొని లాక్ అనేది మళ్ళీ ఎక్కించుకోవాలి కాకపోతే ఒక్కసారి ప్లాస్టిక్ సుత్తో కొట్టేసి ఎక్కించేయాలి మళ్ళీ నోస్ ప్లేర్తో లాక్ చేస్తుంది దాన్ని మూడు లాక్లో కూడా అలాగే ఎక్కించుకోవాలి కరెక్ట్గా ఎక్కించుకోవాలి అది తేడా లేకుండా మూడు లాక్లని కరెక్ట్గా కూర్చోబెట్టుకుని చేసుకోవాలి జాగ్రత్తగా శ్రద్ధతో ఇంట్రెస్ట్తో చేస్తే మంచిగా ఉంటుంది బండి అనేది కస్టమర్లు కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండాలి కంగారు పెట్టద్దు మెకానిక్ షాపుల్లో ఇచ్చేటప్పుడు మనం ఫ్రీగానే చేయమని టైం ఇవ్వాలి ఫ్రీగా చేసి మంచిగా నీట్గా చేస్తారు ఇది కరెక్ట్గా కూర్చోబెట్టుకుని చూసారా ఇప్పుడు ఎలా వస్తుందో ఫ్రీగాని బయటికి అనేది కూర్చోబెట్టుకోవాలి అది శానంతో కొడితే కరెక్ట్గా సిట్టింగ్ అవ్వదు తర్వాత ఇబ్బంది అవుతుంది ప్రాబ్లం వస్తుంది అలా శానాలతో ఇయ్య కొట్టద్దు బిట్టు ఉంటుంది బిట్టుతో నీట్గా ఎక్కించుకోవాలి అది ఒకసారి గనపెట్టి టైట్ చేసేసుకోవాలి బిట్టు బిట్టు పెట్టి గనపెట్టి టైట్ చేసేస్తే టైట్ అయిపోతుంది చూడండి మొత్తం అన్ని టూల్స్ ఒకసారి పక్క వేసుకుంటున్నాను పక్క దీనికి రఫ్ పేపర్తో ఒక్కసారి వాటిని షోలు ఉన్నాయి కదా క్లష్ షోలు అట్ల రఫ్ చేస్తాను అది హెవీగా చేసేవద్దు మొత్తం అన్నీ కూడా సమానంగా చేసుకోవాలి రఫ్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ అవ్వకుండా చూసుకోవాలి అన్నీ సమానంగా చేసుకుని మూడు షోలు కూడా సమానంగా కొట్టుకోవాలి పేపరు మూడు సమానంగా కొట్టుకున్న తర్వాత ఒకసారి అది ఫౌడర్ కింద పడిపోయింది కదా ఒకసారి ఎయిర్ కొట్టుకోవాలి దానికి పౌడర్ చూడండి ఎలా పడిపోయిందో క్లచ్ లోపల చూసారా చాలా నీట్గా క్లీన్ చేసాం అది ఇది కూడా ఎయిర్ కొడుతున్నాము ఎయిర్ కొట్టి క్లచ్ అవుటర్ కూడా పేపర్ కొట్టాలి ఒకసారి క్లాత్ పెట్టి తుడిచేసి చూడండి దీని తర్వాత ఇంకా క్లచ్ అవుటర్కి పేపర్ కొడుతున్నాము ఇది ఇంజిన్ ఓపెన్ చేసిన వెహికల్ కాబట్టి మనకి వెనకాల వేలు తిరగట్లేదు లేకపోతే మన క్లచ్ షాఫ్ట్ ఉంది కదా వెళ్ళది ఔటర్ షాఫ్ట్ ఆ షాఫ్ట్ కట్టేసి చక్రం తిప్పితే రఫ్ పేపర్తో కొడతాము కానీ ఇప్పుడు మాములుగా ఇలా కొట్టేస్తున్నాము చేత్తో బయటే మొత్తం ఒకసారి అది పేపర్తో కొట్టుకున్నాక దాని మీద సిట్టింగ్ చేసి చూడండి అది కరెక్ట్గా సిట్టింగ్ చేసి దాన్ని అలా ఈజీగా ఎక్కిచ్చేసుకోవచ్చు క్లచ్ బెల్ట్ని ఈజీని ఈజీగా ఎక్కించుకొని బెల్ట్ దగ్గర నొక్కుని కరెక్ట్గా సిట్టింగ్ చేసుకోవాలి అది ఫ్రంట్ ట్వంటీ టూ నట్ ఉంది కదా నట్ని బిట్తో టైట్ చేసుకోవాలి వెనకాల వాచ్ నైన్టీన్ నట్ వస్తుంది అవి వేసేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ ఇప్పుడు కనపెట్టి టైట్ చేసేద్దాం ట్వంటీ టూ బిట్ పెట్టాను బిట్టి పెట్టేసి గన్ పెట్టి కొట్టేస్తున్నాము మామూలుగా దానికైతే స్పెషల్ టూల్ ఉంటుంది ఒకవేళ గన్ను యూజ్ చేయకపోతే ఆ టూల్ పెట్టేయాలి మన గన్లు వర్క్ అవుతున్నాయి కాబట్టి మనం గన్నలు తీసేస్తున్నాము లేదంటే దానికి స్పెషల్ టూల్ ఉంటుందా టూల్ పెట్టేస్తే మనకి బెండ్ అవ్వదు అవి పళ్ళు ఉన్నాయి కదా వీళ్ళకి సెల్ఫ్ రిలే సెల్ఫ్ వీళ్ళకి అవన్నీ బెండ్ అవ్వవు ఇక్కడ నైన్టీన్ వాచర్ నైన్టీన్ నొట్ స్టార్ట్ చేసేస్తున్నాను క్లచ్ బెల్లకి ఫుల్ టైట్ చేసుకోవాలి అది రన్నింగ్లో లూజ్ అయిందంటే క్లచ్ బోల్ట్ది టైర్ మొత్తం అసలు చాలా ప్రాబ్లం వస్తుంది ఇది పిన్ అండ్ గేర్ అంటారు దీన్ని సెల్ఫ్ కొట్టేటప్పుడు మనకి యూజ్ అవుతుంది అది పిన్ అండ్ గేర్ పిన్ అండ్ గేర్ కూడా బాగానే ఉంది కొంచెం నీట్గా తుడుచుకుని దానికి లైట్గా గ్రీజ్ పెట్టుకుని పిన్ అండ్ గేర్ని సిట్టింగ్ చేసుకోవాలి పిన్ అండ్ గేర్ క్యాప్ ఉంటుంది క్యాప్ను కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని పిన్నెన్ గారి క్యాప్ను కూర్చోబెట్టుకోవాలి మనం క్లచ్లో ఏ చేసుకున్నా కొంచెం క్లాత్ పెట్టుకుని నీట్గా తుడుచుకుని పెట్టుకోవాలి ఎందుకంటే అంత వంట ఓపెన్ చేసేవి కదవి బయట ఉండే ట్యాంకు సీట్లు కాదు మనం వెంటనే తుడుచుకోవడానికి సర్వీసింగ్ ఇచ్చినప్పుడే క్లీన్ చేస్తారు అది అందుకని మొత్తం ప్రతిదీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి అది చూసారు అలా ఉందా నీట్ కానీ మొత్తం ఇది క్లచ్ కవర్ ఇది అది కూడా డస్ట్ మొత్తం ఆయిల్ దాని నిండా చూసారు వాళ్ళు పెట్టిన గ్రీజ్దే అంతని అంత చెమ్మ చాలా హెవీగా పెట్టారు ఎవరు పెట్టారో కానీ ఇది గ్రీజు ఒక పది కేజీలు పూసినట్టు ఉన్నాడు దానికి మొత్తం అంతలా గ్రీజ్ పెట్టద్దు అసలు దానికి కిక్ వీలుకి పెట్టుకోవచ్చు కానీ మొత్తం గ్రీజ్నే పెట్టేసి దీంట్లో పది కేజీల దాకా పెట్టినట్టు ఉన్నారు అందుకనే మొత్తం గ్రీజ్ అంత అంటుకుంది ఎక్కువ అదంతా క్లీన్ చేయడానికే మనకు చాలా టైం పట్టింది అది పెట్రోల్ క్లాత్ ఇయ్యిపెట్టి తుడుస్తున్నాం దాన్ని నీట్గా చూడండి తర్వాత కిక్ వీల్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి అది ఎందుకంటే మనకు సెల్ఫ్ వర్క్ అవ్వలేనప్పుడు మనం కిక్కే కొట్టవలసి వస్తుంది ఆ కిక్ వీల్ అనేది అప్పుడు పని చేయలేదంటే మనకి స్టార్టింగ్ ట్రబుల్ అనేది స్టార్ట్ అవుతుంది కిక్ వీల్ని కూడా క్లీన్ చేయించుకోవాలి క్లచ్ ఓపెన్ చేసినప్పుడే కిక్ వీల్ని కూడా ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి అది చూడండి కిక్ వీల్కి కూడా చాలా గ్రీజ్ ఉంది గ్రీజ్ పెట్టచ్చు ఓవర్గా పెట్టకూడదు అంటే క్లిక్ వీళ్ళని కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాం నాకు తెలిసి బండికి మూడు క్లాతులు నాలుగు క్లాత్లు అవినీ గ్రీజ్ని తోడనాకే లాక్ కూడా మొత్తం ఒకసారి తీసి స్మూత్గా బాగానే ఉంది అది లాక్ కూడా చెక్ చేశాను ఫ్రీగానే ఉంది కొంచెం కిక్ వీలకి కొంచెం గ్రీజ్ పెట్టేసి కిక్ వీలుకి పెట్టుకోవచ్చు దాన్ని హెవీగా పెట్టకూడదు మొత్తం చూడడానికి సరిపెడుతున్నాం అదే గ్రీజ్ని ఫ్రీజ్ని సరిపెట్టాక కిక్ ఇది లాక్ ఉంది కదా ఆ లాక్లో లైట్గా ఆయిల్ కొట్టాలి లైట్గానే కొట్టాలి అది కూడా ఎక్కువ అవ్వద్దు అది ఎక్కువ అవుతే మళ్ళీ మన క్లచ్ బెల్ట్లోకి వెళ్ళి క్లచ్ బెల్ట్ అనేది సౌండ్ వస్తుంది ఆ కిక్ వీల్ అనేది కరెక్ట్గా కూర్చోబెట్టుకోవాలి కిక్ను ఒక్కసారి లైట్గా కొట్టి ఆ కిక్ వీల్ని సిట్టింగ్ చేసుకోవాలి ఆ కిక్ వీల్ని ముందే పెట్టేసామంటే కిక్ వీల్ పైకి వచ్చేసినట్టు కనపడుతుంది సారీ క్లిచ్ కిక్ రాడ్ పైకి వచ్చేసినట్టు కనపడుతుంది కిక్ వీల్ను కిక్ కిక్ రాడ్ని ఒకసారి కింద అనేసి కిక్ వీల్ని కూర్చోబెట్టుకోవాలి చూడండి కిక్ స్మూత్గా ఉంటుంది ఇప్పుడు ఫ్రీగా తిరుగుతుంది చూసారా కిక్ రాడ్ కొడుతుంటే ఫ్రీగానే ఉంది అది మనకి బ్యాటరీ వర్క్ చేయలేనప్పుడు మనం కిక్ అనేది యూజ్ చేయాలి మార్నింగ్ టైం కూడా యూజ్ చేస్తే బాగుంటుంది బ్యాటరీ కొమ్మని ప్రాబ్లం రాకుండా ఉంటుంది సిట్టింగ్ చేస్తాను ఆ సిట్టింగ్ చేసుకునేటప్పుడు దానికి డాల్ఫిన్స్ అనేవి ఉంటాయి రెండు ఆ రెండు డాల్ఫిన్స్ ఉండేటట్టు చూడాలి డాల్ఫిన్స్ లేకపోయినా కూడా కరెక్ట్గా సిటింగ్ అవ్వదు ది బెండ్ యాక్సిల్ ప్రాబ్లం వస్తుంది ఇంకోటి మనకి వైబ్రేషన్ కూడా ప్రాబ్లం వస్తుంది ఆ బుష్లు రెండు ఉండేటట్టు చూసుకోవాలి ఒకటి పైన ఒకటి కింద ఒకటి వస్తాయి ఆ బుషలు రెండు పెట్టుకుని బోల్ట్లు అన్నీ వేసుకోవాలి కింద అది బ్రేక్ కేబుల్ది అది బ్రేక్ కేబుల్ పట్టి బోల్ట్లు మొత్తం బోల్ట్లు అన్నీ టైట్ చేసుకోవాలి గన్తో కానీ టీపానాతో కానీ అన్నా మన ఆప్షన్ అది మన దగ్గర ఉన్న టూల్స్ని బట్టి ఎయిట్ నెంబర్ టీపాన్నా వస్తుంది ఎయిట్ నెంబర్ బిట్ వస్తుంది దీంతో మనం టైట్ చేసేసుకొచ్చు అది చూసారా ఎయిట్ నెంబర్ టీప్ అన్నది వేసేస్తాం మనం ఎప్పుడన్నా మనం బోల్ట్లు క్లచ్ కవర్లు ఇటువంటి ఓపెన్ చేసేటప్పుడు ఆపోజిట్ ఆపోజిట్ డైరెక్షన్లోనే మనం టైట్ అనేది చేసుకోవాలి బోల్ట్లు ఇప్పుడు వన్ సైడే చేసేవద్దు మొత్తం ఓ లైన్ వేస్గా రాకూడదు అది ఆపోజిట్ డైరెక్షన్లో టైట్ చేసుకోవాలి ఎప్పుడు బోల్ట్లు టైట్ చేసుకున్నా అటు వేసామంటే దానికి ఆపోజిట్ది పక్కది వేసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ కరెక్ట్గా సిట్టింగ్ అనేది కరెక్ట్గా అవుతుంది ఆ తర్వాత మన ఇష్టం ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకుని లైన్ వేసుకొని తర్వాత టైట్ చేసుకోవాలి మళ్ళీ తర్వాత ఒకసారి మొత్తం అన్నీ ఒకసారి టైట్ చేసి అవినీయా లేదని చెక్ చేసుకోవాలి ఈ వీడియో అయితే చాలా లెంత్గా ఉంది చూడండి ఇంకా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా మీకు అప్డేట్ చేస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి